ఈ శ్రావణ మాసంలో మర్చిపోకుండా ఉప్పు జాడిలో ఇది ఒకటి వెయ్యండి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టి మీకు కోటి రూపాయలను ఇస్తుంది అలానే కాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని మీకు కావలసినంత ధనాన్ని ప్రసాదిస్తుంది అని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే కనుకనండి మర్చిపోకుండా ఉప్పు జాడిలో ఇది ఒకటి వెయ్యండి ఈ మాసం పరమ పవిత్రమైన మాసం అలానే కాకుండా చాలా శక్తివంతమైన మాసం కాబట్టి ఈ యొక్క శ్రావణ మాసంలో మనం చక్కగా ఉప్పు జాడిలో ఇది వేసుకోవటం వల్ల మన ఇంట్లో ఇక తిరుగుండదని చెప్పొచ్చు ఎవరింటికైతే అమ్మవారు రాదు ఎవరింట్లో అయితే అమ్మవారు అస్సలు కూడా నిలవదు అని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ పరిహారం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందని అలానే కాకుండా చాలా అద్భుతమైన ఫలితం కూడా వస్తుంది అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం శ్రావణ మాసానికి చాలా ప్రత్యేకత ఉంది అలానే కాకుండా ఈ మాసంలో వచ్చే శుక్రవారాలు కావచ్చు మంగళవారాలు అలానే సోమవారాలు శనివారాలకు చాలా ప్రత్యేక ప్రత్యేకంగా మనం ఏంటంటే ప్రత్యేకత ఇవ్వబడుతుంది ప్రత్యేకమైన రోజులని కూడా చెప్పొచ్చు ఈ రోజు అంటే నార్మల్గా అండి మనకి శ్రావణ మాసంలో ఉప్పు జాడిలో యొక్క వస్తువుని అంటే పెట్టడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట మన జీవితం అనేది మారిపోతుంది అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది దానికి తోడు ఏంటంటే కనుక మన సంపద అంతకంత పెరుగుతుందన్నమాట అసలు మనం ఉప్పు జాడేలో ఏం వేయాలి ఏం వేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది కూడా ఏంటంటే ఉప్పుని డబ్బాలో వేసి పెట్టుకుంటూ ఉంటారు ప్లాస్టిక్ డబ్బాలో ఉప్పుని ఎప్పుడు కూడా వేసి పెట్టుకోకూడదు అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయన్నమాట ఇంట్లో ఎప్పుడు కూడా అండి గుర్తుపెట్టుకోండి మనం జాడీలో మాత్రమే వేసి పెట్టుకోవాలి ఉప్పుని జాడీలో వేసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకు మంచి జరుగుతుంది మన సంపాదన పెరుగుతుంది ఉప్పుకు లక్ష్మీదేవికి దగ్గర సంబంధం ఉంటుందన్నమాట ఉప్పు అనేది చాలా శక్తివంతమైనది అలానే కాకుండా ఏంటంటే ఉప్పు అంటే అప్పుని కూడా తీరుస్తుంది అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కూడా కలిగిస్తుంది అనమాట అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి అంటే లక్ష్మీదేవి పుట్టి నీళ్ళు సముద్రంగా చెబుతూ ఉంటారు అందుకే ఉప్పు సముద్రం నుంచి వస్తుంది కాబట్టి చాలా ప్రత్యేకత అంటే కలిగి ఉంటుంది ఒప్పుకొని చెబుతూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే శ్రావణ మాసం పరమ పవిత్రమైన మాసం చాలా శక్తివంతమైన మాసం అలానే కాకుండా ఏంటంటే లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చే అంటే మాసం అని కూడా చెప్పొచ్చు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక రండి ఈ మాసం అంతా కూడా లక్ష్మీ ఆరాధన అలానే కాకుండా అమ్మవారి పూజలు వ్రతాలు నోములు ఇలా చేసుకుంటూ ఉంటాము అంతటి పవిత్రమైన ఈ మాసంలో ఉప్పు జాడేలో యొక్క వస్తువుని వేసి పెట్టుకోవడం వల్ల మనకి ఇక తిరిగి చాలా అద్భుతమైన ఫలితం కూడా వస్తుందని మనకు పండితులు చెబుతున్నారు అలానే కాకుండా మనం ఏంటంటే కనుక రండి ఇంట్లో మనం ఉప్పు ఎప్పుడు కూడా జాడీలో వేసి పెట్టుకోవాలి ఎప్పుడు కూడా అడుగుకు వెళ్లకుండానే ఉప్పు ఏంటంటే తెచ్చి మనం ఉప్పుని నింపుకుంటూ ఉండాలి ఎప్పుడు కూడా మన ఇంట్లో ఉప్పు మొత్తం అయిపోయేదాకా కూడా అంటే మనం అనమాట ఉప్పు కొద్దిగా ఉన్నప్పుడు ఏంటంటే తెచ్చి వెంటనే ఆ డబ్బాలో అంటే ఆ డబ్బాలో కావచ్చు జాడీలో కావచ్చు పోసుకుంటూ ఉండాలి చాలా మందికి కూడా ఏంటంటే జాడీలు తెచ్చుకునేంత సమయం ఉండదు తెచ్చుకోవాలంటే చాలా డబ్బులని బాధపడుతూ ఉంటారు కానీ గుర్తుపెట్టుకోండి జాడికి అంత డబ్బా అయితే ఏమీ కాదనమాట అన్నమాట అందుకే మీరు అంటే ఈ శ్రావణ మాసంలోనైనా సరే ఖచ్చితంగా ఏంటంటే ఉప్పు జాడిని తెచ్చుకొని అందులో ఉప్పుని పోసుకొని ఆ ఉప్పు డబ్బాలో అంటే మనం చక్కగా ఆ ఉప్పు జాడిలో ఇది ఒక్కటి వెయ్యండి ఇలా వేయటం వల్ల ఏంటంటే ఇంకా మీకు అనమాట మీ భర్త సంపాదన పెరుగుతుంది మీకు కావలసినంత ఐశ్వర్యం కలుగుతుంది మీకు ఇబ్బంది అనేది తొలగిపోతుంది అనమాట నార్మల్గా వచ్చేసి ఉప్పు ఎవ్వరు అడిగినా సరేనండి మనం అప్పుగా ఇవ్వకూడదు అలా అప్పుగా ఇస్తే మన ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వారి ఇంటికి వెళ్ళిపోతుంది మన ఇంట్లో ఉండే లక్ష్మి అంటే కరిగిపోతుంది అనమాట అలానే కాకుండా మన ఇంట్లో ఉండే లక్ష్మి అనేది వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మన పెద్దవారు కూడా మనకు చెబుతూ ఉంటారు ఉప్పు ఎవరైనా అప్పుగా అడిగితే ఇవ్వకూడదని చెబుతూ ఉంటారనమాట అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక సంధ్యా సమయంలో ఉప్పుని మనం కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది శుక్రవారాలు కావచ్చు అమావాస్య తిథులు కావచ్చు అలానే కాకుండా ఇలాంటి పవిత్రమైన మాసంలో కావచ్చు ఉప్పు ప్యాకెట్ని కొని తెచ్చుకోవాలి అలానే కాకుండా మనము వంటల్లో సన్నుప్పుని వాడుతూ ఉంటాం కానీ రాళ్ళ ఉప్పు చాలా శక్తివంతమైనది చాలా పవర్ఫుల్ చాలా శక్తిని కలిగి ఉంటుంది ఉప్పు నెగిటివ్ ఎనర్జీని ఎలాగైతే తీసేస్తుందో మన సంపాదనను అలా పెంచడానికి చక్కగా ఉపయోగపడుతుందన్నమాట కాబట్టి ఏంటంటే ఉప్పుని జాడిలో పెట్టుకోండి అలానే కాకుండా ఎ ఉప్పు ఎప్పు అప్పుడు కూడా నిండుకోకుండా చూసుకోండి ఉప్పు ఎప్పటికప్పుడు కూడా తెచ్చి ఆ జాడిని నింపుతూ ఉండండి మీరు చిన్న సైజులో జాడీని తెచ్చి పెట్టుకున్నా సరేనండి చాలా శుభప్రదం అని చెప్పొచ్చు ఇలా ఉప్పుని జాడీలో పోసే అంటే పోసినప్పటి నుంచి మీ భర్త సంపాదన పెరగటానికి మీ భర్త చక్కగా ధనాన్ని ఆకర్షించుకోవడానికి ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుందనమాట నార్మల్గా అండి దీనికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదు ఎవరికైతే లక్ష్మీదేవి అనుగ్రహం లేదని బాధపడుతూ ఉంటారు కదా మాకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగటం లేదు మేము ఎంత సంపాదించినా కానీ అంటే చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదండి ఎందుకు అర్థం కాదు ఇంటి పరంగా కూడా మాకైతే అసలు కలిసి రాదని అనుకుంటూ ఉంటారు కదండీ అలాంటి వాళ్ళు ఏంటంటే పరమ పవిత్రమైన ఈ మాసంలో ఏంటంటే ఈ చిన్న పరిహారం ఆచరించండి ఏం చేయండి అంటే కనుక ఒక పసుపు రంగు వస్త్రం తీసుకోండి చాలా చిన్న సైజులో ఉండే పసుపు రంగు వస్త్రం తీసుకోండి దీనికి ఎరుపు నలుపు తెలుపు ఏది వాడకూడదు కేవలం పసుపు రంగు వస్త్రం మాత్రమే తీసుకోవాలి ఒకవేళ మీరు ఈ పరిహారం చేసేటప్పుడు మీకు పసుపు రంగు వస్త్రం లేకపోతే చిన్న సైజులో ఏంటంటే తెలుపు రంగు వస్త్రం ఉంటే దాన్ని తీసుకొని దాన్ని ఏంటంటే కనుక మనము అంటే పసుపు నీళ్ళలో అద్దండి అద్దితే అలా ఏంటంటే అది పసుపు రంగులోకి వచ్చేస్తుంది అది కొద్దిగారిన తర్వాత అలా కూడా మీరు వాడుకోవచ్చు కానీ మనం ఖచ్చితంగా పసుపు కలర్లో ఉండే వస్త్రాన్ని మాత్రమే తీసుకోవాలి అలా తీసుకుంటే ఇంకా మనకు మంచి జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అనమాట మీరు ఏం చేయండి అంటే ఇలా తీసుకున్న తర్వాత ఒక ఐదు ఒక్కల్ని తీసుకోండి గుర్తు పెట్టుకోండి ఒక్కలు చాలా పవిత్రమైనవిగా అంటే భావించబడతాయి ఒక్కలు చాలా శక్తివంతమైనవిగా కూడా చెబుతూ ఉంటారు అలానే కాకుండా తాములంలో కూడా ఏంటంటే మనం ఒక్కల్ని పెడుతూ ఉంటాము అలానే కాకుండా ఒక్కలకు చాలా ప్రాధాన్యత కూడా ఉంటుందన్నమాట ఒక్కలు ఏంటంటే మానవ జీవితంలో అండి తెలియని అంటే క్షోభం ఉంటుంది కదా దాన్ని తొలగించటానికి ఉపయోగపడే ఈ ఒక్కలు అలానే కాకుండా ఏంటంటే మానవుడికి సంతోషాన్ని ఇచ్చేందుకు ఉల్లాసంగా ఉంచటానికి మానవుడి యొక్క అంటే బాధ ఉంటుంది కదా దాన్ని తీసేయటానికి ఒక్కలు ది బెస్ట్గా పనిచేస్తాయి ఒక్కలు చాలా శక్తివంతమైనవిగా కూడా చెప్పబడతాయి ఒక్కలు ప్రకృతి నుంచి లభిస్తాయి కాబట్టి వీటికి పరమ పవిత్రమైన శక్తి ఉంటుందని కూడా చెప్పటం జరుగుతుంది అనమాట కాబట్టి మీరు ఏంటంటే ఐదు ఒక్కల్ని తీసుకోండి ఆ తర్వాత ఒక్కటే ఒక పసుపు కొమ్ము తీసుకోండి ఖచ్చితంగా పసుపు కొమ్ము ఉండాలి ఎందుకని మీరు అనుకోవచ్చు పసుపు కొమ్ము మనందరికీ తెలిసిందే అమ్మవారికి చాలా చాలా ఇష్టకరమైనది లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతూ ఉంటుంది పసుపు కొమ్ముని అలానే కాకుండా ఏంటంటే పసుపు ఉప్పు చాలా వరకు కూడా ది బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు అంటే ధనాన్ని ఆకర్షించడానికి ఈ రెండింటికంటే ఇంకా పెద్దగా ఇంకా ఏమీ లేదు మనకని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఈ రెండింటితో పరిహారం చేస్తే మాత్రం తప్పకుండా ధనానికి ధనంతో పాటు అమ్మవారి అనుగ్రహం ఈజీగా కలిగేస్తుంది అనమాట మనం పెద్దగా శ్రమించకపోయిన లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే తప్పకుండా పసుపు కొమ్మని తీసుకోవాలి పసుపు అనేది శుభ సూచిక ముఖ్యంగా చెప్పాలంటే పసుపు అనేది మంగళకరమైనది మంగళకరమైన వార్తలు వినటానికి శుభాన్ని సూచించటానికి అశుభాన్ని దూరం చెయ్యటానికి చేదు వార్తలు మన దగ్గరికి రానివ్వకుండా ఉంచటానికి ధనాన్ని రెట్టింపు చేయటానికి ఆ అమ్మవారు మన ఇంట్లో అడుగు పెట్టేలాగా చూడటానికి అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా పసుపు కొమ్మని తీసుకోండి ఆనంతరం వచ్చేసి ఏంటంటే ఐదు రూపాయల బిల్లుని తీసుకోండి ఐదు రూపాయల బిల్లు అనేది అమ్మవారికి చాలా చాలా ఇష్టకరమైనది లక్ష్మీదేవి ఐదు రూపాయలను చాలా ఇష్టపడుతూ ఉంటుంది అమ్మవారి రూపంగా భావించబడుతుంది డబ్బు డబ్బు అంటేనే లక్ష్మీదేవి లక్ష్మీదేవి అంటేనే డబ్బు కాబట్టి ఖచ్చితంగా ఐదు రూపాయల బిల్లని తీసుకోండి ఇలా మీరేంటంటే స్నానం చేసుకొని ఒక మంగళవారం కావచ్చు ఒక శుక్రవారం కావచ్చు లేకపోతే ఒక శనివారం కావచ్చు మీ ఇష్టం కానీ తప్పకుండా ఈ యొక్క శ్రావణ మాసంలో మాత్రం చెయ్యండి ఇలా చేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట అలానే కాకుండా ఏం చేయండి అంటే కనుక రండి ఇలా గుర్తుపెట్టుకోండి మీరు అంటే మీరు అంటే పసుపు రంగు వస్త్రంలో ఏంటంటే కనుక ఐదు ఒక్కలు ఒక పసుపు కొమ్ము ఐదు రూపాయలను పెట్టేసి దాన్ని చిన్న మూటలాగా కట్టేసి ఉప్పు జాడిలో అడుగు భాగాన వేయండి వేసేసిన తర్వాత దీనిపై నుంచి చక్కగా ఉప్పుని పోస్తూ ఉండండి ఈ మూట ఎనిమిది నెలల వరకు లేదంటే ఆరు నెలల వరకు మనకు పనిచేస్తుంది ఆ తర్వాత దీన్ని తీసేసి చక్కగా ఎక్కడైనా సరే అంటే పారే నీటిలో పడేసి మళ్ళీ కొత్త మూటను ఇలా తయారు చేసుకుని ఉప్పు జాడిలో వేసుకోవాలి లేదంటే ఇది సంవత్సరం పొడుగున కూడా పనిచేస్తుంది కానీ ఆరు నెలలకు ఒకసారి దీన్ని మార్చుకోవాలని మనకు పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం ఉప్పుకు చాలా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ఉప్పుతో చేసే పరిహారం చాలా శక్తివంతమైనదిగా పరిగణించబడుతుందన్నమాట కాబట్టి ఏంటంటే కనుక రండి ఇలా మూట కట్టేసి అమ్మవారి పట ముందు ఒక రెండు నిమిషాలను పెట్టేసి ఆ తర్వాత మీరు ఈ ఒక ఉప్పు జాడిలో వేసేటప్పుడు సంకల్పం చెప్పుకోండి అంటే అమ్మ మాకు మీ అనుగ్రహం కలగాలి రానే కాకుండా మా ఇల్లు బాగుండాలి మా ఇల్లు ఎప్పుడు కూడా తులతూగుతూ ఉండాలి తల్లి మాకు ధనానికి ఎప్పుడు కూడా లోటు రాకూడదు మాకు నీ అనుగ్రహాన్ని ప్రసాదించు మా ఇంట్లో కూడా నీ అనుగ్రహం ఉండేలాగా చూడు నీ ఆకర్షణ శక్తి అంటే నీ ఆకర్షణ శక్తి పెరిగేలాగా తల్లి అనేసి మనం ఏంటంటే ఉప్పు జాడీలో వేసుకోవాలండి ఇలా కనుక మంచి వస్తుంది అన్నమాట కావాలంటే మీరు గమనించుకోండి ఉప్పు జాడీలో పోసుకునేటప్పుడు ఉప్పు అడుగు భాగాన అంటే జాడీలో ఏమి లేనప్పుడు చక్కగా జాడీని శుభ్రం చేసుకుని క్లీన్గా తుడ్చేసుకుని ఆ తర్వాత మనం కట్టుకున్న ఈ చిన్న మూటని ఉప్పు జాడీలో వేసి ఆ తర్వాత దానిపై నుంచి ఉప్పు పోసుకోండి అలా కనుక చేసుకున్నట్టయితే ఆరోగ్యము ఐశ్వర్యము అంతులేని సంపద అలానే కాకుండా అమ్మవారి అనుగ్రహం ఇవన్నీ కూడా కలగటానికి అవకాశం ఉంటుంది ఉప్పుని మనం ఏంటంటే కనుక వంటల్లో వాడుకుంటే చాలా వరకు కూడా అనారోగ్య సమస్యలు అనేవి తగ్గుతాయి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు చీటికి మాటికి వస్తూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మనం బయటపడగలుగుతాం అలానే కాకుండా మనకంతా కూడా మంచి జరిగి మనము ఆరోగ్యంగా ఉండటానికి కూడా ఈ ఉప్పు ఉపయోగపడుతుంది అలానే మనం చేసే అంటే వంటలు ఉంటాయి కదా వాటికి రుచి అనేది పెరుగుతుంది అనమాట ఇలా ఈ రకంగా ఏంటంటే కనుక ఉప్పు మనకు ఉపయోగపడుతుంది అమ్మవారి అనుగ్రహం కూడా అలా సులభంగా కలుగుతుంది అనమాట చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం ఎంతలా ఉంటుందంటే మీరు చూసి ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుంది అని మనకు పండితులు అయితే చెబుతున్నారనమాట కావున ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కొన్ని రకాల ధన సమస్యల్ని తొలగించుకోండి ఈ మాసం పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ మాసంలో చేసే పరిహారాలన్నీ కూడా తప్పకుండా ఫలితాలను ఇస్తాయి ముఖ్యంగా అమ్మవారికి సంబంధించిన పరిహారాలు అయితే వెయ్యి శాతం ఫలితాలను ఇస్తాయని కూడా మనకు పండితులు చెబుతున్నారు అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు అంటే మీ ఇష్టాన్ని బట్టి మీరు చక్కగా తలస్నానము చేసేసి అనంతరం ఇలా కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఎన్నేళ్ళ నుంచో అంటే చాలా రోజుల నుంచి మేము అనుకుంటున్నామండి ఉప్పు డబ్బాని తీసేసి ఉప్ అంటే ఏదైనా సరే జాడిని మేము తెచ్చుకోవాలనుకుంటున్నాం లేదంటే ఏదైనా జాడిని మేము కొనుగోలు చేయాలనుకుంటున్నాం అనుకున్న వారైతే ఖచ్చితంగా ఇలా తెచ్చుకొని ఉప్పు జాడిలో ఈ యొక్క వస్తువుని వేసుకోండి చాలామంది కూడా అండి బాగా డబ్బు ఉండే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా ఉప్పుని ప్లాస్టిక్ డబ్బాలు పోసి పెట్టుకోరు మీరు గమనించుకోండి కావాలంటే మనకు తెలిసిన వాళ్ళ ఆ దగ్గర కావచ్చు మనం చూస్తూ ఉంటాం కొంతమంది దగ్గర ఉప్పుని ఎప్పుడు కూడా వారు ఒక పింగారి బాక్స్ అంటే పింగారీ బాక్స్ అంటే కనుక పింగాని బాక్స్ అంటామండి అదేంటంటే కనుక జాడి అంటే సిరమిక్ అంటూ ఉంటారు అలాంటి జాడిల్లో ఉప్పుని భద్రపరుచుకుంటారు అదేంటంటే లక్ష్మీ రూపంగా భావించబడుతుంది ఆ జారు కూడా కాబట్టి అలాంటి జాడీలో వేసుకుంటారు అలానే కాకుండా చాలా మంది ఉప్పుని డబ్బాలు ఎవ్వరు కూడా పోసి పెట్టుకోరు మనమంటే ఏదో మనకు తెలియక మనం పోసుకుంటాం అలానే కాకుండా మనకు తెలిసినా కానీ మనం తీసుకు అంటే మార్చుకునేంత పరిస్థితి కూడా మనకు ఉండదు చాలా మంది అనుకుంటారు జాడి కొనాలంటే చాలా పెద్ద పని చాలా పెద్ద పని అవుతుందని కాదండి మనకు చాలా తక్కువలోనే మనకి ఏంటంటే జాడ్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి బయట మీరు బయటికి వెళ్ళినప్పుడు అంటే తెచ్చుకోండి చక్కగా ఈ మాసంలో అంటే పవిత్రమైన మాసం కాబట్టి ఈ మాసంలో ఆ జాడీలో ఈ విధంగా మీరు పరిహారం చేసుకుని పోసుకోండి ఇంకా మీకు తిరుగుండదండి మీ అంత అదృష్టవంతులు కూడా ఇక ఎవరు ఉండాలని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా అయితే ఆచరించుకోండి ఆచరించేసి ఫలిత పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే అనేక రకాల ధర సమస్యల నుంచి మీరు బయటపడండి ఆనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక అండి ఈ పరిహారం కూడా చాలా శక్తివంతంగా పనిచేస్తుంది అనమాట ఇది కూడా ఏంటంటే శ్రావణ మాసంలో చేసే పరిహారం ఈ పరిహారం ద్వారా మనకేంటంటే ఆదాయం పెరుగుతుంది ధనానికి లోటు రాదు అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని శ్రావణ మాసంలో రకరకాల నోములు వ్రతాల పూజలతో పాటు ఈ పరిహారం కూడా చాలా ఇంపార్టెంట్ అని మనకు పండితులు చెప్తున్నారు శాస్త్రాల్లో కూడా ఉందన్నమాట ఈ పరిహారం ఈ పరిహారం చాలా వరకు కూడా అండి మనకు సిద్ధిస్తుంది చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం అనమాట ఈ పరిహారానికి పెద్దగా ఖర్చు పెట్టాల్సింది ఏమీ లేదు చాలా వరకు కూడా మన ఇంట్లో ఉండే వస్తువులేని అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట మనం ఏం చేయాలంటే కనుక బౌలు ఉంటుంది కదా ఆ గాజుబౌల్ని తీసుకొని దాని నిండా కూడా ఏంటంటే కనుక ఉప్పు అదేనండి ఉప్పు అదంతా కూడా నింపండి నింపిన తర్వాత గుర్తుపెట్టుకోండి పదకొండు రూపాయలు చిల్లర నాణ్యాలు ఉంటాయి కదా ఆ చిల్లర నాణ్యాలను ఏంటంటే కనుక ఆ గాజుబౌల్లో వేసిన ఉప్పు పైన పెట్టేసి లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి పూజ గదిలో ఈ విధంగా పెట్టుకోవడం వల్ల సంపాదన పెరగటానికి అవకాశం ఉంటుంది డబ్బుకు లోటు లేకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది ఆ డబ్బుతో ఏదైనా వస్తువుని మనం కొనుగోలు చేసినా ఆ డబ్బుని మనం వాడుకున్నా లేదంటే ఆ డబ్బుతో మనం ఏదైనా సరే చేసినా సరే మనకు చాలా అద్భుతమైన ఫలితం వచ్చి అమ్మవారి అనుగ్రహం కలిగి మనం చేసే పనులు అన్నీ కూడా చక్కగా అంటే సక్రమంగా నెరవేరటానికి అవకాశం అనేది ఉంటాయన్నమాట కాబట్టి ఈ విధంగా ఆచరించడం వల్ల ఏంటంటే మనం పెట్టిన పదకొండు రూపాయలకు అమ్మవారు మనకు కావలసినంత లక్షల డబ్బుని ఇస్తుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు కావున ఈ విధంగా ఆచరించేసి చక్కగా ఫలితం అనేది పొందండి కానీ మీరు మర్చిపోకుండా ఈ రెండు పరిహారాలను కూడా చక్కగా ఆచరించి ఫలితాలను పొందండి ఈ రెండు పరిహారాలు కూడా చాలా శక్తి అంటే శక్తివంతమైనవి చాలా చాలా పవర్ఫుల్ పరిహారాలు కాబట్టి వీటిని ఆచరించుకోవటం వల్ల మనంత అదృష్టవంతులైతే ఇక ఎవరు ఉండరని కూడా పండితులు చెబుతున్నారు ఇలా ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి చక్కగా ఈ పరిహారాలు అంటే పదకొండు రూపాయల ఉప్పులో పెట్టుకోవడం వల్ల పదకొండు తరాలకు సరిపడ్డ డబ్బు కూడా రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట అలానే కాకుండా ఏంటంటే కనుక ఇలా పెట్టుకున్న డబ్బు అండి గుర్తు పెట్టుకోండి నోటుని మాత్రం పెట్టకండి చిల్లర నాణ్యాలనే పెట్టుకోండి లెక్క పెట్టేసి పదకొండు రూపాయలు లేదంటే రెండు ఐదు రూపాయల పిల్ల అంటే బిల్లలు ఒక రూపాయి బిల్ల కూడా వేసి ఉంచుకోవచ్చు దా అంటే వాటిని అలాగే పెట్టకూడదండి పూజ గదిలో మనం ఒక పక్కకు పెట్టుకుంటాం కదా ఆ డబ్బుని మనం తీస్తూ ఉండాలి వేస్తూ ఉండాలి ఆ ఉప్పు ఉంటుంది కదా ఆ ఉప్పు చెడుని ఎంతైతే లాక్కుంటుందో ధనాన్ని అంత రెట్టింపు చేస్తుంది అంటే ఇలా అమ్మవారి ముందు ఆ డబ్బును పెట్టుకోవడం వల్ల ఆ డబ్బు రెట్టింపు అవుతుంది ఆ లక్ష్మీదేవి మన ఇంట్లోకి ఎలాగో ఒక రకంగా ధనంతో మన ఇంటికి వస్తుంది అనమాట అలానే కాకుండా ఆ డబ్బు ఏంటంటే కనుక మనం దేనికోసమైనా సరే ఖర్చు పెట్టుకోవచ్చు ఒకవేళ మనం బంగారం తెచ్చుకుందాం అనే డబ్బుని దాస్తాం కదా ఆ డబ్బులో ఉప్పులో పెట్టిన డబ్బుని అందు అందులో కలపండి అంటే మీరు ఉపయోగించుకోపోయినా పర్వాలేదు మనం పెట్టిన ఒక రాత్రి రెండు రాత్రులు పెట్టుకున్న ఆ డబ్బును ఏంటంటే తీసుకెళ్ళి ఆ డబ్బులో వేసేస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మళ్ళీ మీరు ఇందులో నుంచి ఐదు రూపాయలు తీసినా రెండు రూపాయలు తీసినా మీరు ఏం చేయాలంటే కనుక మళ్ళీ ఆ డబ్బును ఉప్పులో వేస్తూ ఉండండి ఇలా తీస్తూ ఉండండి వేస్తూ ఉండండి అలాంటి అప్పుడు ఏంటంటే కనుక లక్ష్మీదేవి మిమ్మల్ని చాలా చక్కగా ఇష్టపడుతుంది అనమాట ఎందుకంటే అమ్మవారు ధనాన్ని ఖర్చు పెడుతుంటే మనకు ధనం ఇస్తుంది అనమాట అదే మనం ఖర్చు చేయకుండా అలాగే ఉంచామనుకోండి మనకి ఇవ్వదు అనమాట సంపద మన సంపద పెంచదు ఎప్పుడు కూడా ఎంత ఖర్చు చేస్తామో డబ్బు అంత రెట్టింపు అవుతుంది అంత చక్కగా మన సంపాదన పెరుగుతుంది మన ఆదాయం అనేది ఎప్పుడు కూడా అనమాట ఇంకా పెరుగుతూనే ఉంటుంది కాబట్టి విధంగా ఆచరించండి గుర్తుపెట్టుకోండి ఇదేంటంటే నలభై ఒక్క రోజుల పాటు ఆ బౌల్లో అలాగే ఆ డబ్బుని ఉంచాలి అలాగే ఆ డబ్బులను వేస్తూ ఉండాలి తీస్తూ ఉండాలి ఉప్పుని అలాగే నలభై ఒక్క రోజుల పాటు ఉంచాలనమాట అలా ఉంచడం వల్ల అయితే మనకు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇంట్లో ఏదైనా చెడు ఉంటే ఆ ఉప్పు అనేది నలుపు మారిపోతుంది అనమాట లేదంటే గ్రీన్ కలర్లోకైనా వస్తుంది లైట్ గ్రీన్ లేదంటే లైట్ బ్లాక్ కలర్లు లేదంటే కొంచెం బూజు పట్టినలాగా అయిపోతుంది అలా అయిపోయినప్పుడు ఏంటంటే వెంటనే దాన్ని తీసేసి ఎక్కడైనా సరే నది కానీ లేదంటే కాలువలు కానీ ఉన్నట్టయితే అక్కడ పడబోయండి లేదంటే ఏదైనా చెట్టు మొదట్లో కూడా వేసేయొచ్చు వేసేసి అంటే బౌల్ని మళ్ళీ శుభ్రం చేసుకుని ఇలాగే యాజ్ ఇట్ ఈజ్గా పరిహారం చేసి అలాగే డబ్బును పెడుతూ ఉంటే మాత్రం అమ్మవారు తప్పకుండా మన ఇంటికి రావటం మన సంపాదన పెంచడం ఇవన్నీ కూడా మీ కళ్ళతో మీరు చూసేసి ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుందని చెప్పవచ్చు